ఈ వీడియోలో మనము బ్యాడగి మిరప రకం అయినటువంటి సింజంటా వారి 2043 అనే మిరప రకం గురించి ఈ వీడియోలో ఇప్పుడు మనము చూడబోతూ ఉన్నాము. ఈ రకం ఎలాంటి భూములకు అనుకూలంగా ఉంటుంది, ఒక ఎకరానికి ఎన్ని క్వింటాల దిగుబడిని ఇస్తుంది, ఒక ఎకరానికి ఎన్ని ప్యాకెట్లు అవసరం అవుతాయి, ఒక్కొక్క ప్యాకెట్లో ఎన్ని వందల విత్తనాలు ఉంటాయి, కాయ సైజు ఎలా ఉంటుంది, ఈ రకం ఎలాంటి రోగాలను తెగుళ్లను తట్టుకుంటుంది అనేది మొత్తం కూడా మనము ఈ వీడియోలో ఇప్పుడు చూడబోతూ ఉన్నాము. రైతులకు ముఖ్య గమనిక, దిగుబడి అనేది రైతు ఎంచుకున్న విత్తనాలపైన, రైతు పాటించే యజమాన్య పద్ధతులపైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి మన ప్రాంతానికి అనుకూలంగా ఉండి రోగాలను తెగుళ్లను తట్టుకొని అధిక దిగుబడి ఇచ్చే విత్తన రకాలనే మనము ఎంచుకోవలసి ఉంటుంది. సింజంటా వారి 2043 ఇది ఒక ఎకరానికి 30 నుండి 40 క్వింటాల దిగుబడిని ఇస్తుంది, ఒక ఎకరానికి 10 నుండి 12 ప్యాకెట్లు అవసరం అవుతాయి, ఒక్కొక్క ప్యాకెట్లో 1500 విత్తనాలు అనేటి ఉంటాయి, కాయ సైజు 10 నుండి 13 సెంటీమీటర్ల వరకు ఉండి మంచి రంగు నాణ్యత కలిగి ఉంటుంది. ఈ రకంలో ఘాటు అనేది తక్కువగా ఉంటుంది. ఈ రకం ఎక్కువగా గర్భనీలకు అనుకూలంగా ఉంటుంది. ఈ రకం మార్కెట్లో ప్రజెంట్ చూసుకున్నట్లయితే ఇప్పుడు 60 నుండి 90 వేల రూపాయల మధ్యలో అమ్ముడు అనేది అవుతున్నాయి. అలాగే ఈ సీడ్లో ఉన్నటువంటి లోపాల గురించి కనుక చూసుకున్నట్లయితే ఈ రకంలో కాయకొల్లు తెగులు సమస్య అనేది ఎక్కువగా ఉంటుంది, నల్ల తామర పురుగులను కొద్ది వరకు తట్టుకొని ఉంటుంది, ఈ రకంలో వేరుకుళ్ళు సమస్య అనేది ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ రకం అనేది టీఎస్లో కంటే ఆంధ్రప్రదేశ్లోనే రైతులు ఎక్కువగా సాగు చేస్తూ ఉన్నారు. ముందు ఈ ఛానల్లో అన్ని పంటలలో వచ్చే సమస్యలపైన మరియు పురుగు మందులపైన, తెగుళ్ళ మందులపైన రివ్యూ చేయడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. HMR తెలుగు అగ్రికల్చర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.